वेरी गुड आफ्टरनून फ्रेंड्स, वेलकम टू अडा 2% ऑफिशियल तेलुगु चैनल। यस अंदर एला उन्नारु? सो फाइन। सो मुख्यंगा मन की कॉम्पिटिशन अनेदी मन के एला उंदंटे फ्रेंड्स, इप्पुडु प्रति एग्जाम की कूडा न्यूज़ पेपर अनेदी चाला इंपॉर्टेंट फैक्टर अयिपोयिंदी। अटु इंग्लीश लर्निंग लोनी अलागे इक्कड जनरल स्टडीज़ लो कूडा मन की न्यूज़ पेपर द्वारा एक्कुव इंफर्मेशन अनेदी तेलुसुकोवडं जरुगुतुंदी। सो मन की जनरल नॉलेज अनेदी अंटे जीके अनेदी एला चदवाली सार, ఎక్కడి నుంచి చదవాలి సార్ అనేది ఒకటి, మనకి కొన్ని కొన్ని స్టాండర్డ్ జీకే బుక్స్ ఉంటాయి. సో దానికన్నా అది మొత్తం ఒకేసారి మీరు డంప్ చేసుకునే కంట, ఒకేసారి డంప్ చేసుకునే కంట మీరు న్యూస్ పేపర్ డైలీ చదువుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకే కూడా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఆ విధంగా మనకి న్యూస్ పేపర్ ఎలా చదవాలి అనేది ఒకసారి చెప్పాను క్లాస్లో. సో కాంపిటేటివ్ అభ్యర్థులందరూ కూడా మనకి ఎలా చదవాలో నేర్చుకోవాలి. దాని తర్వాత ఏ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, పేపర్లో ఎటువంటి టాపిక్స్ మీద, ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది మనం తెలుసుకోవాలి. సో అదంతా కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ఎటువంటి పేపర్, ఎటువంటి మ్యాటర్ అనేది ఉంది అని తెలుసుకోవడానికి మనం మొట్టమొదటిగా దానికన్నా వెళ్ళే ముందు ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ 77% ఆఫర్ అయితే ఉంది మనకి. Y265 అనే కోడ్ యూస్ చేసి మీరు అందరూ కూడా దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మహాప్యాక్స్ అవ్వచ్చు, లైవ్ క్లాస్ అవ్వచ్చు, వీడియో కోర్స్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఈబుక్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనకి అడ్డా 247లో మనకి పొందుపరిచి ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మనకి ప్యాక్స్ అనేవి సో అందులో ఉంటాయి edda247.com లో. సో ఎస్, మనకి ఈరోజు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన లిస్ట్ ఆఫ్ జిస్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ మనం చూద్దాం. సో ఒకసారి జిస్ట్ ఆఫ్ న్యూస్ పేపర్ చూద్దాం. ముందుగా ఒకసారి ఎవరైతే అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకోలేదో అడ్డా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మనకి 5% అడిషనల్ ఆఫర్ వస్తుంది ప్రొడక్ట్స్ కొన్నప్పుడు. అలాగే మనకి ఇందులోంచి మొత్తం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, మొత్తం కరెంట్ అఫైర్స్ అలాగే క్వశ్చన్స్ రూపంలో ఇవన్నీ కూడా మనకి ముందుకి తీసుకువెళ్తుంది అడ్డా యాప్ ప్రిపరేషన్లో ఒక భాగం. అలాగే మనకి కానిస్టేబుల్ బ్యాచ్ అనేది ప్రజెంట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మనకి April 6th నుంచి మన తెలంగాణ ఎస్ఏ కానిస్టేబుల్ కంప్లీట్ బ్యాచ్ అనేది రాబోతుంది. సో 1149 రూపీస్కి. అలాగే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 బ్యాచ్ అనేది 1816 రూపీస్కి. మనకి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జిఎస్ కంప్లీట్ కోర్స్ ఇది. జిఎస్ కంప్లీట్గా 100% రావాలి అంటే మనకి గ్రూప్ 2 అనేది ఒక ఇంపార్టెంట్ బ్యాచ్. అలాగే గ్రూప్ D బ్యాచ్ అనేది మనకి కంప్లీట్గా 140 అవర్స్తో రోజు 2 to 5 PM జరుగుతుంది ఒక బ్యాచ్. అలాగే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అనేది 1 to 18 రూపీస్. అలాగే మనకి బాహుబలి 2.0 అనే బ్యాచ్ 919 రూపీస్ ఇంగ్లీష్. అలాగే మనకి ఎంటైర్ ఏపీపీఎస్సీ మహాప్యాక్ అనేది, ఓకే, ఏపీపీఎస్సీ టెస్ట్ ప్యాక్ అనేది 70+ టెస్ట్ సిరీస్, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఒకే ప్యాకేజ్లో కావాలి అంటే మీరు పర్చేజ్ చేయొచ్చు 4139 రూపీస్కి బై యూజింగ్ Y265 కోడ్. సో ఇది ప్రతిదీ ప్రతి ఆస్పిరెంట్కి కావాల్సిన ఒక ప్యాక్. ఏంటంటే మనకి 1 ఇయర్ లోపల ఎటువంటి రిలీజ్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ రాబోయే రోజుల్లో రీజనింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో రాబోయే రోజుల్లో మనకి రీజనింగ్ స్టార్ట్ అవబోతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇండివిజువల్ కోర్సెస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఇటువంటివన్నీ కూడా మనకి స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మీకు ఒకే ప్యాకేజ్లో కావాలి అనుకుంటే ఇండివిజువల్ ప్యాక్స్ కాకుండా 4139తో సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో ఎస్, మనం చూసేద్దాం మనం ఈరోజు పేపర్ అనేది ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం. సో ముఖ్యంగా ఈరోజు పేపర్లో ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఒక్కసారి చూసే ముందు, వన్ సెకండ్, ఎస్ వన్ సెకండ్ ఎస్. సో ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో మనకి ముఖ్య అంశాలు చూడండి. ఇది మనకి ఎప్పుడు కూడా హిందూ పేపర్, ఒకసారి మీరు సబ్స్క్రైబ్ అయితే మీకు ఈ యొక్క హిందూ పేపర్ అనేది మీకు వస్తుంది. సో ఒకసారి ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ అ పోస్ట్ సిఏఏ అస్సాం. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏది ఇంపార్టెంట్ అనేది చూడాలి ఫస్ట్. ఓకే, సో 4 హెడ్లైన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏది అంటే ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో మనకి ఫస్ట్ దెర్ ఈజ్ ఎ పోస్ట్ సిఏఏ అస్సాం, మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మనకి ఇస్తున్నాడు. సో దెర్ ఈజ్ నో డౌట్ ఇది మనకి ఎడిటోరియల్ ద్వారా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బట్ పొలిటికల్ న్యూసెస్ ఇవన్నీ కూడా మనం పట్టించుకోవడం అవసరం లేదు. అలాగే మనకి
ఈ యొక్క సెకండ్ కాలం చూస్తే ఎంగేజ్మెంట్ నెసరీ విత్ అన్ అడ్వైజర్ అంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయి మనకి. ఓకే, సో మనకి ఫస్ట్ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ చూడండి, వెటరన్ బాలీవుడ్ యాక్టర్ శశి కళ పాసెస్ అవే అట్ 88. సో మనకి ఎస్ఎస్సి లాంటి ఒక ఎగ్జామ్స్లో మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే, ఇది నోట్స్ రాసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అబ్చరీస్, ఓకే, అబ్చరీస్ ఏమైనా ఉంటే అవన్నీ రాసుకోండి. వెటరన్ బాలీవుడ్ యాక్టర్ శశికళ, సో శశికళ రీసెంట్లీ ఈజ్ న్యూస్, సో ఫ్రమ్ విచ్ ఫీల్డ్ అని అడుగుతాడు మనకి వెటరన్ బాలీవుడ్ యాక్టర్ ఆవిడ. సో ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి మేరీ కామ్. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, మేరీ కామ్ క్లించర్స్ ది స్పోర్ట్స్ ఆఫ్ ద డికే అవార్డ్స్, డికేడ్ అవార్డ్స్. మనకి కొన్ని అవార్డ్స్ అనేవి ప్రకటించారు నిన్న. సో అందులో మనకి స్పోర్ట్స్ నుంచి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇటువంటివి మనకి వెంటనే ఇచ్చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్లో. సో మనకి మేరీకామ్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది డికేడ్ అవార్డు వచ్చింది మేరీకామ్కి. సో ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి కాలమ్స్లో, ఫోర్ కాలమ్స్లో ఈ రెండు కాలమ్స్ అనేవి ఇంపార్టెంట్, ఒకటి అబ్చరీస్, ఇంకొకటి మనకి స్పోర్ట్స్ అవార్డ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ నెక్స్ట్ ఇక్కడ అమిడ్ వైరస్ సర్జ్ రష్యన్ వ్యాక్సిన్ మే గెట్ ది నాడ్, అంటే పిఎం చైర్స్ మీటింగ్, డైలీ కేసెస్ క్రాసెస్ 1 lakh ఫర్ ఫస్ట్ టైం. సో నిన్న ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఫస్ట్ టైం మనకి 1 lakh కేసెస్ అనేది మనకి చూసాం. సో మనకి హిందూ పేపర్లో ఫస్ట్ న్యూస్ అనేది ఏంటి అంటే, ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏంటంటే మనకి 1,03,790 కేసెస్, కోవిడ్ కేసెస్ అనేవి డిటెక్ట్ అయ్యాయి నిన్న ఒక్కరోజు. సో ఓవరాల్ ఇండియా మొత్తంగా చూసుకుంటే 1 lakh మనకి చేరువయ్యాయి. సో ఇటువంటివన్నీ ఇంపార్టెంటా కాదంటే నో, నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, సో ఎందుకంటే ప్రతిరోజు మనం చూస్తున్న వార్తలు ఎగ్జామ్స్లో మనకి ఇటువంటివి ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో మనకి ఇక్కడ చూడండి, లెఫ్ట్లో చూడండి మనకి ఢిల్లీ రిపోర్ట్స్ 4,000 న్యూ కేసెస్. ఇవన్నీ కూడా న్యూ కేసెస్ సంబంధించినవి, కోవిడ్ సంబంధించినవి. సో నెగ్లెక్టెడ్ ఫ్రెండ్స్, మనకి రోజు అవుతున్నాయి కోవిడ్ కేసెస్. సో బట్ అవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేయండి సింపుల్గా. సో అలాగే మనకి ముఖ్యంగా ఇక్కడ ఏం చూస్తారంటే, సో ఈ యొక్క రైట్ కార్నర్లో మనకి ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చారా, ఇంపార్టెంట్ ఆర్టికల్ పడిందా అనేది చూసుకుంటే సుక్మా ఎన్కౌంటర్ చూడండి, సుక్మా ఎన్కౌంటర్ టోల్ టచ్చర్స్ 22 షార్ట్ కట్స్ షార్ట్ క్యాంపెయిన్. ఇది కూడా మనకి పొలిటికల్, మనకి చూడండి ఇటువంటి టెర్రరిజమ్స్, నక్సల్స్ ఇవన్నీ కూడా మనకు అనవసరం. సో ఏదైతే మనకి ఇంపార్టెంట్గా అనిపిస్తుందో అది మనం చదువుకోవాలి. సో అది ఒకరోజులోనే రాదు, కంటిన్యూగా ప్రిపేర్ అయినప్పుడు, న్యూస్ పేపర్ చదివినప్పుడు ఇవి కంటిన్యూగా మీకు తెలిసిపోతుంది ఏమి చదవాలి ఏమి చదవకూడదు అనేది. సో మనకి ఈ షా క్యాంపెయిన్ అనేది రద్దయిపోయింది డ్యూ టు మనకి టెర్రరిస్ట్ అటాక్స్. సో అది మనకి ఇంపార్టెంట్ కాదు. అలాగే ఈసీ రిజెక్ట్స్ మమత కంప్లైంట్ ఆఫ్ రిగ్గింగ్ అట్ నందిగ్రామ్ బూత్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనకి. సో మనకి ఇట్ వాన్స్ తృణమూల్ చీఫ్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ వైలేటింగ్ నామ్స్. సో మనకి మమతా బెనర్జీ మనకి ఏం చేశారంటే, నిన్న పోలింగ్ అయితే మనకి ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసింది మమతా బెనర్జీ యొక్క ప్లీ. మమతా బెనర్జీకి వార్నింగ్ కూడా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఏంటంటే, సో మనకి పోలింగ్ బూత్ దగ్గర మా వాళ్ళని ఎంటర్ చేయలేదు, సో మిగతా వాళ్ళని ఎంటర్ చేశారు అనే ఒక అలిగేషన్ ఈసీ మీద వేశారు ఆవిడ. సో దాన్ని బట్టి మనకి ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక షాక్ అయితే ఇచ్చారు మమతా బెనర్జీకి. సో ఇక్కడ మనకి న్యూస్ ఏంటంటే, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇన్ ఎ లెటర్ ఆన్ April 3 ఈసీఐ సెక్రటరీ జనరల్ ఉమేష్ సిన్హా. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ పేరు రాసుకోండి మీరు. ఓకే, అంటే ఇందులో మనం ఏం కలెక్ట్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, మనం చెప్తున్నాం ఇది. సో మనకి ఈసీఐ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉమేష్ సిన్హా. ఏం చేశారు మమతా బెనర్జీకి వార్న్ చేస్తూ, మీరు వైలేషన్ అండర్ సెక్షన్ 131 అండ్ 123 ఆఫ్ 2 ఆఫ్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఆర్పిఏ యాక్ట్, సో మనకి ఆర్పిఏ యాక్ట్లో సెక్షన్ 131 అలాగే సెక్షన్ 123 ఆఫ్ 2ని ఉల్లంఘించారు అని చెప్పి మనకి ఈ యొక్క రెఫరెన్స్ పాయింట్స్ తీసుకొని మనకి మమతా బెనర్జీకి వార్నింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మనకి తెలియాల్సింది ఏంటంటే, న్యూసెస్లో మ్యాటర్ కాదు మనకు తెలియాల్సింది. సో మనకి న్యూసెస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో మనకి సెక్షన్ 131 అండ్ 123 ఇవేంటి అంటే, మనకి ఈ సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే, మనకి అనవసరంగా ఎలక్షన్ కమిషన్కి ఎటువంటి పిటిషన్స్ పెట్టకూడదు, ఫాల్స్ అలిగేషన్స్ చేయకూడదు. సో ఒకవేళ ఫాల్స్ అలిగేషన్స్ చేస్తే మళ్ళీ తిరిగి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముట్టుగా పెడుతుంది అనే ఒక మనకి సెక్షన్ ఏంటంటే సెక్షన్ 131 అండ్ 123.
ఓకే ఆ ఫాల్స్ ఎగ్జామినేషన్ మీద మళ్ళీ ఎగ్జామిన్ చేసి ఇవన్నీ కూడా టైం వేస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో అటువంటి మమతా బెనర్జీకి మనకి షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే సో ఇది మనకి తెలియాల్సింది న్యూస్. ఓకే అలాగే మనకి ఇంకేమైనా ఫస్ట్ పేజ్లో తెలియాలా అంటే మనకు ఒకసారి చూద్దాం. సో ముఖ్యంగా మండే పేపర్ అనేది మనకి కొంచెం తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే సో మనకి ముఖ్యంగా హిందూ పేపర్లో మనకి ముఖ్యంగా వెడ్నెస్డే కానీ ఓకే సండే ఎక్కువగా మ్యాటర్ ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి, అనదర్ బ్యాచ్ ఆఫ్ రాఫేల్ జెట్స్ టు ఫ్లై ఇన్ మిడ్ మే. సో మనకి రాఫేల్ అనగానే మనకి తెలియాల్సింది ఏంటి, డసాల్ట్ కంపెనీ. ఓకే సో ఫ్రెండ్స్ డసాల్ట్ కంపెనీ, అలాగే మనకి రాఫేల్ యుద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఫ్రాన్స్ దేశం మనకి పంపిస్తుంది. ఓకే సో మనకి చాలాసార్లు అడిగారు ఈ బిడ్డ, మనకి రాఫేల్ యుద్ధాలు ఏ కంపెనీ ద్వారా మనకి ప్రొవైడ్ అవుతున్నాయంటే డసాల్ట్ కంపెనీ, డసాల్ట్ ఎయిర్ఫ్రెస్. ఓకే సో 8-9 ప్లేన్స్ విల్ కంప్లీట్ ఫస్ట్ ఐఏఎఫ్ స్క్వాడ్రన్ ఆఫ్ ది ఫైటర్స్. సో మనకి ఈ మ్యాటర్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ అవుతుంది. ఏంటి రివిజన్, సో ఎక్కడి నుంచి వస్తున్నాయి రాఫేల్ డీల్స్, రాఫేల్ యుద్ధాలు, యుద్ధ విమానాలు, అలాగే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈ యొక్క ఇంటర్ గవర్నమెంట్, చూడండి ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్, ఇది ఇంటర్ గవర్నమెంట్ అంటే రెండు గవర్నమెంట్ల యొక్క అగ్రిమెంట్. మనకి డాలర్స్ చూడండి, యూరో 7.87 బిలియన్. ఓకే సో యూరో మనకి 7.87 బిలియన్ యూరో ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ సెప్టెంబర్ 2016. సో ఈ యొక్క బిట్ మనకి తెలియాలి, ఇంపార్టెంట్. ఓకే సో అటువంటిది మనకి ఈ యొక్క న్యూస్లో మనకి ఇంపార్టెంట్. సో ఫ్రాన్స్ దేశాలు, అదే మనకి రాఫేల్ అనే ఒక టైప్ ఆఫ్ న్యూస్ అనేది మనకి ఎక్కువగా హాట్ టాపిక్గా ఉంటుంది. మనకి ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది మనకి లెక్కలు చూపించట్లేదని. సో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమంటుంది ఎప్పుడు కూడా. ఎస్ ఓకే సో ఎస్ ఉమాదేవి గారు, మనం ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ ఇంపార్టెంట్గా మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే సో మనకి ఎస్ఎస్సీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మనం చేద్దాం. ఓకే ఎస్ఎస్సీ కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా మనకి పనికి వస్తుంది ఫ్రెండ్స్, మనకి వెరీ ఇంపార్టెంట్. అలాగే పిఎస్యు బ్యాంక్స్ మే హ్యావ్ టు టేక్ 2000 crores హిట్ ఫాలోఅవుట్ ఆఫ్ ఎస్సీ ఆర్డర్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్. ఇంట్రెస్ట్ వేవర్ అనేది ఏంటి, మనకి ఇంట్రెస్ట్ వేవర్ అంటే రుణ మాఫీలు అంటాం కదా, అలాగే మనకి ఇంట్రెస్ట్ మాఫీ, ఇంట్రెస్ట్ మాఫీ చేయగా ఏంటంటే మనకి పిఎస్యు బ్యాంక్స్ మే హ్యావ్ టు టేక్ 2000 crores హిట్. చూడండి ఇక్కడ మనకి ఏమొస్తాయంటే కొన్ని పదాలు మనకి ఇంపార్టెంట్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఏంటో తెలియాలి, చాలామందికి తెలుసు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అంటే ఏంటి ఇవన్నీ. ఓకే సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు, 22 బ్యాంక్స్ ఉన్నాయి, సారీ 12 బ్యాంక్స్ ఉన్నాయి. 12 కంప్లీట్గా మనకి ఎన్ని ఉన్నాయంటే 27 నుంచి 12 బ్యాంక్స్ వచ్చేసాయి ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ ట్వెల్వ్ బ్యాంక్స్ అనేవి ఒకటి 6 మెర్జ్డ్ బ్యాంక్స్, 6 ఇండిపెండెంట్ బ్యాంక్స్. సో ఇటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి యొక్క బర్డెన్ ఎంత అంటే 18,000 crores నుంచి 2000 crores వరకు మనకి నష్టం కలిగింది ఈ సంవత్సరం అనేది మనకి చెప్తున్నారు ఇక్కడ. ఓకే సో క్రోర్ రైజింగ్ అవుట్ ఆఫ్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆఫ్ ఎ వేవర్. అంటే ఈ చూడండి ఇంట్రెస్ట్ మాఫీలు చేయడం వల్ల, ఎస్హెచ్జీస్ లాంటి ఒక ఇంట్రెస్ట్ మాఫీలు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి 2000 crores 2020లో మనకి లాస్ అయ్యిందని చెప్తున్నారు గవర్నమెంట్స్కి. ఓకే సో ఇందువల్ల మనకి ఏమవుతుందంటే ప్రతిదీ కూడా అందులోని చూడండి లోన్ మొరటోరియం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని కొన్ని పదాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వన్ సెకండ్. ఓకే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో ఈ యొక్క న్యూస్లో మనకి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వన్ సెకండ్ ఎస్ ఈ యొక్క న్యూస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ద జడ్జ్మెంట్ కవర్స్ లోన్స్ అబౌట్ 2 crores యాజ్ లోన్స్ బిలో దిస్ గాట్ బ్లాంకెట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వేవర్ ఇన్ నవంబర్ 9 లాస్ట్ ఇయర్. అలాగే ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సపోర్ట్ స్కీమ్స్ ఫర్ ది లోన్ మొరటోరియం. సో మొరటోరియం అనేది నేను చెప్తాను, మొరటోరియం అంటే ఏం లేదు, మొరటోరియం పీరియడ్ అంటే మనకి కోవిడ్ వల్ల ఏమైందంటే కొంచెం మొరటోరియం పీరియడ్ అనేది రిలాక్సేషన్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే ఎవరికైనా ఈఎంఐస్ ఉంటే, ఎవరికైనా ఈఎంసీ ఉంటే కొంత ఇంట్రెస్ట్ వరకు అది ఫ్రీ, ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అన్నమాట మొరటోరియం. సో ఇలాంటి ఒక లోన్స్ మీద మీరు ఈఎంఐస్ తీసుకున్న అటువంటి ఈఎంఐస్ అనేవి యాక్చువల్గా గవర్నమెంట్ అనేది భారం పెట్టుకుంది. సో ఒక 3 మంత్స్ వరకు 4 మంత్స్ వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్ కట్ అక్కర్లేదు అనేది ప్రకటించింది కదా, దాన్నే మొరటోరియం పీరియడ్ అంటాం. సో ఆ కాస్ట్ ఆఫ్ బర్డెన్ అంతా కూడా గవర్నమెంటే తీసుకుంది. ఎంత అంటే తగ్గిదారు 5,500 crores డ్యూరింగ్ 2021 ఇయర్కి. అండ్ ద స్కీమ్ కవర్డ్ ఆఫ్ ఆల్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ది ప్రాంప్ట్ వన్స్. అంటే చూసారా మనకి మొరటోరియం అనే ఒక వర్డ్ మనకి ఇక్కడ పడింది. ఓకే సో మనకి మొరటోరియం అనే అర్థం అవ్వకపోతే మొత్తం న్యూస్ అనేది అర్థం కాదు.
సో న్యూస్ పేపర్ చదవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ టెర్మినాలజీస్ అన్నీ కూడా ఎకానమీ టెర్మినాలజీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం డి గురించి చెప్పుకోవాలి ఈరోజు. సో మనం సి గురించి చెప్పుకున్నాం, ఈరోజు డి గురించి చెప్పుకుంటాం. ఓకే, సో మనకి చూడండి, అకార్డింగ్ టు బ్యాంకింగ్ సోర్సెస్ ఇనిషియల్లీ 60% ఆఫ్ బారోయింగ్స్ అవైల్డ్ దెమ్సెల్స్ ఆఫ్ ది మొరటోరియం అండ్ గ్రాడ్యువల్లీ ద పర్సంటేజ్ కమ్ డౌన్ టు 40% అండ్ ఈవెన్ లెస్ యాజ్ కలెక్షన్స్ ఇంప్రూవ్డ్ విత్ ద ఈజ్ ఆఫ్ లాక్డౌన్ తర్వాత మనకి ఈ యొక్క కంప్లీట్గా 40% రికవర్ అయిందని చెప్తున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ కార్పొరేట్స్ దిస్ వాజ్ లో యాజ్ 25% యాజ్ ఫార్ యాజ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వర్ కన్సర్న్. ఇంకా ఇవన్నీ కూడా మనకి చదువుతుంటే మనకి అర్థమవుతుంది, కానీ మధ్యలో ఒకే ఒకటి ఏంటి మొరటోరియం అనేది తెలియకపోతే ఇదంతా కూడా అర్థము కాదు. ఓకే, సో మొరటోరియం ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చెప్తాను కూడా మీరు వినండి ఇవన్నీ. ఎస్, సో ఈరోజు ఫస్ట్ పేపర్లో మనకి ఇంపార్టెంట్ ఇవి ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా లేదా అనేది. మనం ఫస్ట్ ఒకసారి రైట్ కార్నర్ చూసాం, అలాగే లెఫ్ట్ కార్నర్ చూసాం, అలాగే టాప్ ఫోర్ న్యూసెస్ అనేవి మనకి ఇంపార్టెంట్, అవి కూడా ఒకసారి చూస్తే మనకి లాస్ట్ టూ అనేది ఇంపార్టెంట్ అయింది మనకి. శశికళ బాలీవుడ్ యాక్టర్, అలాగే మేరీకామ్ డికేడ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఆఫ్ ది డికేడ్. ఓకే, సో ఆవిడ ఎన్నుకోబడ్డారు, ఓకే అవార్డు వచ్చింది. అలాగే ఇక్కడ ఢిల్లీ నుంచి ఒక వార్త, సెంటర్ కర్టైల్డ్ ఢిల్లీ గవర్నమెంట్స్ పవర్స్ యాజ్ ఎ పనిష్మెంట్. సో ఇది ప్రతిసారి వాదనే మనకి. సో మనకి యూటీస్కి ఎక్కువ పవర్స్ ఉండవు, యూటీస్కి పార్లమెంట్ ఎక్కువగా చట్టాలు చేస్తుంది, సో మనకి యూటీస్లో ఉండే చీఫ్ మినిస్టర్స్ పవర్స్ అనేవి ఎక్కువ ఉండవు అని చెప్పి కేజ్రీవాల్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు. సో మనకి యూటీస్ని గవర్న్ చేసేది లెఫ్టినెంట్ గవర్నర్స్. ఓకే, సో ఎక్కువగా ఎక్కువగా చీఫ్ మినిస్టర్కి, యూటీలో ఉండే చీఫ్ మినిస్టర్కి పవర్ ఎక్కువగా ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు కూడా కేజ్రీవాల్ వాదన. కేజ్రీవాల్ ఉన్నవి కాదు, మనకి పుదుచ్చేరి కానీ, అలాగే మనకి జమ్మూ కాశ్మీర్ కానీ ఇవన్నీ కూడా యూటీసే. యూటీస్లో ఉండే సీఎంస్కి ఎక్కువ పోస్ట్, ముఖ్యంగా కేజ్రీవాల్ ఎక్కువగా పోరాడుతూ ఉంటాడు దీని విషయంలో. ఓకే, సో అలాగే స్టెప్స్ టేకన్ డ్యూ టు హిస్ సపోర్ట్ ఫార్మర్స్ కేజ్రీవాల్, ఇవన్నీ కూడా పొలిటికల్ న్యూసెస్. ఓకే, పొలిటికల్ న్యూసెస్ ఇవన్నీ కూడా మనకి అంత ఇంపార్టెంట్ కాదు, అంటే పొలిటికల్ క్రిటిక్స్ ఉంటాయి కదా, ఆ పొలిటికల్ క్రిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టకూడదు మనం. ఓకే, సో ఎస్, ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత వెంటనే మనం ఒకసారి రివైజ్ చేసుకోండి ఏమేమి చదివాను. ఎస్, ఓకే, సో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఇంకేమైనా ఇంపార్టెంటా అంటే లెస్ నో. ఓకే, కోవిడ్ కేసెస్ గురించి అంత మనకి ఇంపార్టెంట్ కాదు, అలాగే మనకి డెత్స్, అలాగే టెర్రరిజం, నక్సల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. మనకి పొలిటికల్గా కొన్ని కొన్ని రిగ్గింగ్స్ జరుగుతూ ఉంటాయి, అలాగే రిగ్గింగ్స్ జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని షెడ్యూల్స్ వాడి కొన్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే మనకి బ్యాంక్ సంబంధించిన వచ్చింది, అలాగే రాఫేల్ సంబంధించింది వచ్చింది. సో ఇవన్నీ కూడా వచ్చాయి. సో మనకి వెంటనే ఫస్ట్ పేపర్ అయిపోయిన తర్వాత వెంటనే లాస్ట్ పేపర్కి వెళ్ళమను నేను. లాస్ట్ పేపర్లో ఎందుకు ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్కి వెళ్ళాలి అంటే సెకండ్ పేపర్ అంతా కూడా స్టేట్ సంబంధించినవి వస్తాయి, స్టేట్కి సంబంధించినవి. ఓకే, సో మనకి స్టేట్ న్యూసెస్ అన్నీ కూడా ఈనాడు అలాగే సాక్షి కవర్ చేయండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో మనకి హిందూలో అంత ఇంపార్టెంట్గా ఉండవు స్టేట్ కవరింగ్. ఓకే, సో ముఖ్యంగా అది. సో మనకి ముఖ్యంగా మనకి లాస్ట్ పేపర్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే స్పోర్ట్స్ గురించి ఏమైనా ఇంపార్టెంట్ అంటే ఎస్, స్పోర్ట్స్ అనేది మనకి ఈరోజు ఇంపార్టెంట్ న్యూస్ వచ్చాయి. ఎందుకంటే మనకి ఈ మనకి స్పోర్ట్స్ అవార్డ్స్ అనేవి ప్రకటించారు, ఏఎస్ఎస్ అవార్డ్స్ అంటాం, ఏసీఈఎస్ ఏఎస్ఎస్ అవార్డ్స్ ప్రకటించాయి ఫ్రెండ్స్. అందులో మనకి కొంతమంది పేర్లు అయితే చదువుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బింద్రా ఇస్ ఇన్స్పిరేషనల్ జైంట్. ఒక్క నిమిషం, వన్ సెకండ్. సో మేరీకామ్ మనకి డికేడ్ ఆఫ్ ది స్పోర్ట్స్ విన్ అయ్యారు. అలాగే ఇంకొంతమంది మనకి గోపీచంద్కి గురువు అవార్డు వచ్చింది మనకి. బృందా ఇన్స్పిరేషనల్ జైంట్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్, శ్రీకాంత్, సింధు, బ్యాగ్, చూడండి వెరీ ఇంపార్టెంట్. మనకి ఇవన్నీ కూడా న్యూస్లో మనకి పడ్డాయి ఈరోజు. సో ఇవన్నీ కూడా నోట్స్ రాసుకోవాలి మీరు, స్పోర్ట్స్ సంబంధించిన ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఈరోజు పేపర్. ఎస్, సంపత్ గౌడ్ ఈరోజు పేపర్ ఇది. ఓకే, సో మనకి సింధు బ్యాగ్స్ రాకెట్ స్పోర్ట్స్ అవార్డు. సో రాకెట్ స్పోర్ట్స్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి సింధు. అలాగే గోపీకి ఏమొచ్చిందంటే కోచ్ ఆఫ్ ది డికేడ్. సో ఇది రోజు మీరు చదవడం వల్ల మీకు ఎటువంటి మ్యాగజైన్ మీద ఆధారపడే అవకాశం ఉండకూడదు. ఓకే, సో మంత్లీ మనకి మ్యాగజైన్స్ అలవాటు చేయకూడదు. సో ప్రతిరోజు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఇలా చదువుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఓకే, సో అలాగే ఫైనల్ లిస్ట్ ఒకసారి ఇక్కడ ఇచ్చేసారు చూడండి. మనకి ఏఎస్ఎస్ అవార్డ్స్ విన్నర్స్ ఎవరంటే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది డికేడ్ మనకి రాకెట్ స్పోర్ట్స్ మనకి కె శ్రీకాంత్, అలాగే మనకి రాకెట్లో, ఓకే రాకెట్ స్పోర్ట్స్లో అంటే మనకి బ్యాడ్మింటన్లో మనకి, అలాగే మనకి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది డికేడ్ రాకెట్ స్పోర్ట్స్లో పివి సింధు, కోచ్ ఆఫ్ ది డికేడ్
గోపీచంద్. అలాగే మనకి స్పోర్ట్స్ ఆఫ్ ది డికేడ్ మొత్తానికి స్పోర్ట్స్ ఆఫ్ ది డికేడ్ ఎవరు అంటే మనకి మేరీకామ్. రాకెట్ విభాగానికి వస్తే మనకి పివి సింధు. అలాగే కోచ్ ఆఫ్ ది డికేడ్ పి గోపీచంద్. అలాగే మొమెంట్స్ ఆఫ్ ద డికేడ్ పివి సింధుస్ 2019 వరల్డ్ ఛాంపియన్ ట్రంప్ అండ్ విశ్వనాథ్ ఆనంద్స్ 2017 వరల్డ్ ర్యాపిడ్ విన్. ఇన్స్పిరేషనల్ జైంట్ ఆఫ్ ది ఇండియన్ ఎవరంటే అభినవ్ బింద్రా. సో ఇవన్నీ కూడా పాయింట్స్ రాసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఈ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. ఎస్ వెరీ గుడ్. సో మనకి ఇది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అభినవ్ బింద్రా కానీ ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ. సో ఇంకా ఏమైనా న్యూస్ ఉన్నాయంటే స్పోర్ట్స్ నుంచి జనరల్గా మనకి లోకల్ స్పోర్ట్స్ అనేవి విభిన్న అవన్నీ ఇంపార్టెంట్ కాదు. మనకి జనరల్గా ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు అవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే సో మనకి మేరీకామ్ విన్స్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద డికేడ్ హానర్. రాకెట్స్లో అయితే మనకి రాకెట్ స్పోర్ట్స్లో అయితే పివి సింధు. నెక్స్ట్ నెక్స్ట్ మనకి వెంటనే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఓకే సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ పేజ్లో కూడా స్పోర్ట్స్ ఉన్నది ఫ్రెండ్స్. స్పోర్ట్స్లో ఐపీఎల్ గురించి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో దెర్ ఈజ్ నో మనకి మ్యాటర్ అనేది ఐపీఎల్ గురించి మనకి అక్కర్లేదు. సో నెక్స్ట్ బిజినెస్ పేపర్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ బిజినెస్ పేపర్ జనరల్గా మండే రోజు ఏం చేస్తారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తారు. అంటే మనకి ఈ ఎవరికైతే ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏమైనా డౌట్ ఉన్నా ఓకే, లేదంటే మనకి అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏంటి, దేనివల్ల ఉపయోగం ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నిటి మీద ఒక ఎడిటోరియల్స్ అనేది ఒక ఎడిటోరియల్స్ వేస్తారు. సో మంత్లీ మండే స్పోట ఎప్పుడు కూడా రివ్యూ జరుగుతుంది. రివ్యూ జరుగుతాయి. సో మనకి ఆర్టికల్స్ లాగా ఎడిటోరియల్స్ లాగా అనమాట. ఒక క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈ యొక్క ఎడిటోరియల్స్ ఎడిటర్స్ రాస్తారు. ఓకే సో దట్ మనకి ఎక్కువ న్యూస్ కవర్ అవ్వదు. మండే అనేది ఎకనామిక్గా మనకి ఎక్కువ న్యూస్ కవర్ అవ్వదు. ఓకే బట్ మనకి ఇంపార్టెంట్ కొన్ని నిమిషాలు. ఏ ఫ్యామిలీ దట్ ప్లాన్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ డ్రై నెంబర్స్, ఇట్ ఈస్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్. ఓకే మీకు యానిమల్ స్పిరిట్స్ అనేది ఒకటి చెప్పాను మీకు. యానిమల్ స్పిరిట్స్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్గా మనకి ఎప్పుడు కూడా ఒక స్పిరిట్ అనేది ఉండాలి. సో దెర్ షుడ్ బి నో స్పెక్యులేషన్స్. చాలామంది ఏంటంటే యానిమల్ స్పిరిట్స్ స్పెక్యులేషన్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు మనకి ఇన్ఫ్లేషన్ ఉంది కదా, సో మనకి రేపు ఉదయం మనకి లాభాలు రావేమో అని చెప్పి మనకి ఇన్వెస్ట్ చేయరు. ఓకే సో అలాంటివన్నీ కూడా యానిమల్ స్పిరిట్స్ అంటాం. అలాగే ఆర్ యూ రిటైర్డ్ రెడీ. సో అవన్నీ ఏంటంటే ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో మనకి ఆర్టికల్స్ అనేవి పడతాయి ప్రతి మండే పూట. ఓకే సో మనకి మండే పూట అనేది ముఖ్యంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ బట్ మ్యాక్సిమం అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఇది స్ట్రాంగ్ డాలర్ ఈల్డ్స్ శాప్ మెటల్స్. వన్ సెకండ్. సో ఇక్కడ మనకి అంటే కొన్ని వర్డ్స్ చూసేసరికి మనకి సిలబస్లో ఉంది ఈ టాపిక్ చదవాలి అనేది తెలుస్తుంది. సో స్ట్రాంగ్ డాలర్ ఈల్డ్స్ మనకి శాప్ మెటల్స్ అన్నాడు. సో మార్చ్ 1st అలాగే మనకి ఇవన్నీ. సో ప్రీషియస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ షీన్ ఇన్ ది 1st ఆఫ్ క్యాలెండర్ ఇయర్ 2021. కొమెక్స్ గోల్డ్. సో మనకి బులియన్ అని చెప్పుకున్నాం, బీతో వర్డ్ వచ్చింది బులియన్. ఈ బులియన్ మార్కెట్ అనేది డ్రాస్టికల్గా మనకి ఎప్పుడు కూడా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. బులియన్ మార్కెట్ అంటే ఏంటో చెప్పాను కదా. బులియన్ మార్కెట్ అంటే మనకి గోల్డ్ అనేది, రా గోల్డ్ అనేది బిస్కెట్ రూపంలో మనకు అమ్ముతూ ఉంటారు అనమాట. ఓకే సో రికార్డెడ్ ది 3rd మంత్ ఆఫ్ లాస్. ఎప్పుడు కూడా లాస్లో ఉంది. ఏంటంటే మనకి డాలర్స్. అలాగే స్ట్రెంగ్థన్ ఇన్ యూఎస్ డాలర్స్ అండ్ హార్డనింగ్ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ హ్యావ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ కీపింగ్ ది ప్రైజెస్ స్టబుల్. ఓకే కొమెక్స్ గోల్డ్, మనకి కొమెక్స్ గోల్డ్ అనేది ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో మనకి కొన్ని డొమెస్టిక్ మార్కెట్లో కొమెక్స్ గోల్డ్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే యూఎస్ఏ వాళ్ళు ఎంసీఎక్స్ మార్కెట్ అని పిలుస్తూ ఉంటారు. అలాగే మనం బులియన్ మార్కెట్ అని పిలుచుకుంటాం. సో అలాగే ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉండొచ్చు. ఓకే సో అది. సో మ్యాక్సిమం ఈ యొక్క మండే పూట హిందూ పేపర్లో బిజినెస్ పేపర్ అనేది జస్ట్ మనకి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్, ఎడిటోరియల్ రూపంలో. ఓకే సో మీకు ఎస్ఎస్సీ లెవెల్ ఆఫ్ పేటర్ మనకి సిలబస్లో మనకి ఇది చదవక్కర్లేదు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ అంటది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్లో మనకి ఏది ఇంపార్టెంట్ అనేది చూస్తే జోర్డాన్ ప్రైమ్ మినిస్టర్, మనకి జోర్డాన్ ప్రిన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. జోర్డాన్ ప్రిన్స్ ఎవరంటే మనకి హమజ్. సో ఇది ఒకసారి మనకి న్యూస్లో ఉంది కాబట్టి మనకి రేపు ఉదయం అడగచ్చు. డిప్యూటీ ప్రియం ఎక్యూజ్డ్ హిమ్ టు ప్లాటింగ్ విత్ ఎ ఫారెన్ పవర్ టు అండర్మైన్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎ కంట్రీ. అంటే జోర్డాన్ ప్రిన్స్ ఇక్కడ తెలియాలి మనకి హమజ్. ఓకే హమజ్ బిన్ హుసేన్,
సో అలా ఇలాగ మనకి రిపీట్ అవుతుంది అన్నమాట మనకి. ఓకే, ఒకసారి మనం న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏమవుతుందంటే, ఎస్ ఓకే మనకి జోర్డాన్ ప్రిన్స్ అనేవారు ఎస్ హమజ్ బిన్ హుస్సేన్ అని మనం చదువుకోగలం. సో దానికన్నా మనకి ఎక్కువ మనకి ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకు అక్కర్లేదు. అలాగే ఫిలిపీన్స్ అక్యూజర్స్ చైనా ఆఫ్ ప్లాన్స్ టు ఆక్యుపై మోర్ ఏరియాస్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో ఇంటర్నేషనల్ న్యూసెస్ అనేవి కొన్ని కొన్ని ఇంపార్టెంట్గా ఉంటాయి మనకి. చూడండి, ఫిలిపీన్స్ మనకి ఫిలిపీన్స్ న్యూస్, అలాగే చైనా. ఫిలిపీన్స్ అంటుంది ఏంటంటే, చైనా అనేది మోర్ ప్లేసెస్ను ఆక్యుపై చేస్తుంది అనేది ఎలిగేషన్ చేస్తుంది. ఎక్యూజెస్ అంటే మనకి వాదన అనమాట. ఎక్యూజ్ అంటే ఫిలిపీన్స్ చెప్తుంది ఏంటంటే, చైనా ఈజ్ ట్రయింగ్ టు ఆక్యుపై మోర్ ఏరియాస్ అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాని కూడా ఆక్యుపై చేసుకుంది కదా, ఇండియా చుట్టూ కూడా దాని యొక్క పోర్ట్స్తో ఆక్యుపై చేసుకుంది. శ్రీలంక, ఇక్కడ శ్రీలంక ఉంటుంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, అలాగే మనకి ఇక్కడ బంగ్లాదేశ్, ఓకే సో మయన్మార్, ఈ వీటిలన్నింటిలో పోర్ట్స్ కట్టేసింది చైనా. ఒకసారి చూడండి, వన్ సెకండ్. ఓకే చూడండి, ఇక్కడ శ్రీలంకలో మనకి హంబన్ తోట పోర్ట్ అనేది మనకి 99 ఇయర్స్ లీజ్ తీసుకుంది చైనా. అలాగే మనకి ఇక్కడ గ్వదర్ పోర్ట్ అనేది పాకిస్తాన్లో గ్వదర్ పోర్ట్ కట్టడం జరిగింది. అలాగే మనకి ఈస్టర్న్ సైడ్లో ఉన్న మయన్మార్లో క్యాప్యూ పోర్ట్ కట్టింది. అలాగే మనకి ఈ యొక్క చిట్టగాంగ్ పోర్ట్ అనేది బంగ్లాదేశ్లో, చిట్టగాంగ్ అంటే దీన్నే పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటాం. ఓకే, పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్. సో పర్ల్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది ఏంటి అంటే, మనకి ఇండియాని చుట్టూరా మనకి ఇటు సైడ్ సదరన్ సైడ్ మనకి శ్రీలంకలో మనకి 99 ఇయర్స్ లీజ్ హంబన్ తోట కట్టడం, పోర్ట్ తీసుకోవడం. అలాగే మనకి వెస్టర్న్ సైడ్లో మనకి గ్వదర్ పోర్ట్ పాకిస్తాన్లో, అలాగే మనకి ఈస్టర్న్ సైడ్ బంగ్లాదేశ్లో చిట్టగాంగ్ పోర్ట్, అలాగే మనకి మయన్మార్లో క్యాప్యూ పోర్ట్. సో ఇవన్నీ చూస్తే మనకి ఇండియా ఇజ్ ఆల్సో మనకి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆర్ కంట్రోల్ ఆఫ్ చైనా. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి బెల్ట్ అండ్ సిల్క్ రోడ్ అనేది మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా మనకి చేద్దాం అనుకుంది, బట్ మనం పర్మిషన్ ఇవ్వలేదు. సో చైనాకి మనం పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే ఇప్పుడు ఫిలిపీన్స్ అనేది ఇప్పుడు అక్యూజ్ చేస్తుంది ఏంటంటే, చైనా ఈజ్ ట్రయింగ్ టు ఆక్యుపై మోర్ ఏరియా. సో ఇవన్నీ నేను చెప్పిందంతా కూడా ఇప్పుడు మీకు న్యూస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకొని ఇండియా గురించి కూడా చెప్పాడు అనమాట, ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేది. సో అలా మీకు రిపీటెడ్గా మీకు రివిజన్ అవుతుంది, క్యాప్యూ పోర్ట్ ఎక్కడ ఉంది, అలాగే మయన్మార్ ఉంది, అలాగే మనకి బంగ్లాదేశ్లో ఏ పోర్ట్ ఉంది, ఓకే అలాగే మనకి చిట్టగాంగ్ పోర్ట్ ఉంది, అలాగే మనకి హంబన్ తోట పోర్ట్ ఎక్కడ ఉంది శ్రీలంకలో, అలాగే గ్వదర్ పోర్ట్ ఎక్కడ ఉంది. సో గ్వదర్ పోర్ట్ని తప్పించుకోవడానికి అంటే పాకిస్తాన్ నుంచి గ్వదర్ పోర్ట్ నుంచి వెళ్లకుండా మనం ఇరాన్లో పక్కనుండే దేశంలో ఇరాన్లో మనకి చహబార్ పోర్ట్ అనేది కడుతున్నాం. చహబార్ పోర్ట్ ఓకే. సో నిన్న కూడా మనం కరెంట్ అఫైర్స్లో చూసాం చహబార్ పోర్ట్. ఓకే, చహబార్ పోర్ట్ గురించి చెప్పుకున్నాం. సో ఇలా మనకి కొన్ని కొన్ని ఆర్టికల్స్ చూస్తే మనకి వరల్డ్ న్యూసెస్లో కూడా ఇంపార్టెంట్గా ఇండియాని తీసుకొని రిప్రజెంటేటివ్గా ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తూ ఉంటారు. సో అది మనం తెలుసుకోవాలి. సో ఒక్కసారి మీరు అందరూ కూడా హిందూ పేపర్ ఎలా చదవాలి అనేది నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ షోకేస్ అనే ఒక టైప్ ఆఫ్ ఎడిటోరియల్ ఉంటుంది. సో దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ జస్ట్ మనకి చిన్నపిల్లల గురించి చిన్న చిన్న స్టోరీస్ గురించి ఇస్తూ ఉంటాడు. ఓకే, సో అది మనకి వదిలేయండి. సో 12th పేజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. అలాగే మనకి 13th పేజ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో ఇదంతా కూడా మ్యాగజైన్స్ అనమాట, మ్యాగజైన్స్ టైప్ ఆఫ్ షోకేష్ జస్ట్. సో అలాగే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మనకి ఇక్కడ కొన్ని కొన్ని పొలిటికల్ న్యూసెస్ ఉంటాయి. 10th న్యూస్లో ఏంటంటే, 10th పేజ్లో మనకి పొలిటికల్ న్యూస్ ఉంటాయి. ఫస్ట్, దోవాల్ బాజ్వా ఏ గుడ్ కాంబినేషన్ టు ఓవర్సీ బ్యాక్ ఛానల్ డైలాగ్. సో స్పెషల్ ఎన్వాయ్ టు ఫార్మర్ పిఎం మన్మోహన్ సింగ్ వెల్కమ్స్ కరెంట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ టైస్ సేయింగ్ ఎంగేజ్మెంట్ ఈజ్ నెసరీ పర్టికులర్లీ విత్ అన్ అడ్వైజరీ. అంటే పాకిస్తాన్కి ఇండియాకి రిలేషన్షిప్ ఎలా బలపరచుకోవాలి. సో రీసెంట్గా చూసాం కొన్ని కొన్ని మనం ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది పాకిస్తాన్. సో ఆ విధంగా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే పాకిస్తాన్ ఇండియా రిలేషన్షిప్స్ ఎలా టై అవ్వాలి అనేది దోవల్ అలాగే బాజ్వా ఇద్దరు ఫారెన్ ఎక్స్టర్నల్ మినిస్టర్స్ అనేవాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి రిప్రజెంటేషన్స్ వీళ్ళిద్దరూ మనకి ఒక గుడ్ కాంబినేషన్ ద్వారా ఒక బ్యాకప్ ఛానల్ క్రియేట్ చేయగలరు, ఒక డైలాగ్ ద్వారా కూర్చొని సెటిల్మెంట్ చేయగలరు అనేది కొంచెం ఈ యొక్క ఆర్టికల్ అనేది చెప్తుంది. అంటే సింపుల్గా ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఎందుకు టెర్రరిస్ట్ కంట్రీ అయిపోయింది అంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది గవర్నమెంట్ అనేది హెడ్, మనకి ఎపెక్స్
ఎపెక్స్ బాడీ అది మనకి మన ఇండియాకి గవర్నమెంట్ అనేది హెడ్, కానీ అక్కడ పాకిస్తాన్కి హెడ్ ఏది అంటే ఐఎస్ఐఎస్ ఇస్లాం. సో అందుకనే మనకి పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా కొన్ని కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటుంది. ఒకసారి మనకి పాకిస్తాన్కి మనకి పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి గవర్నమెంట్ ఇండియాకి గొడవ అయినప్పుడు ఇండియా అడుగుతుంటుంది పాకిస్తాన్కి ఏంటి ఇలా చేసావు అని, అంటే పాకిస్తాన్ అప్పుడప్పుడు చేతులు ఎత్తేస్తుంది ఇది మా ఆధ్వర్యంలో జరగలేదు అని. సో ఐఎస్ఐఎస్ అక్కడ రూల్ చేస్తుంది, దాన్ని డీప్ స్టేట్ అంటాం. ఎస్, నేషనల్ అడ్వైజరీ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఓకే, సో డీప్ స్టేట్ అని అంటాం ఫ్రెండ్స్. అందుకనే పాకిస్తాన్ కంట్రీ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ డీప్ స్టేట్. సో ఐఎస్ఐఎస్ఏ టాప్లో ఉంటుంది ఎప్పుడు కూడా. సో మనకి సుప్రీంకోర్టు ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా సుప్రీంకోర్ట్స్ అలా ఉంటాయి, బట్ అది థర్డ్ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ గవర్నమెంట్ అయితే మనకి అక్కడ లేదు, గవర్నమెంట్ థర్డ్ స్టేజ్లో ఉంది. సో మనకి గవర్నమెంట్ అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది, అలాగా మనకి ఐఎస్ఐఎస్ఏ ఫస్ట్ స్టేజ్లో ఉంటుంది, మళ్ళీ మిలిటరీ వింగ్ అనేది ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లో ఉంటుంది. సో అందుకనే గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ రూల్ చేయలేదు. ఓకే, ఇండైరెక్ట్లీ ఏంటంటే ఐఎస్ఐఎస్ఏ రూల్ చేస్తుంది ఎప్పుడు కూడా. ఓకే, ఇస్లాం. సో అలా మనకి బీజేపీ కంటిన్యూస్ టు ప్రొటెస్ట్ ఇన్ ఒడిశా, ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. అలాగే మహారాష్ట్ర టైటన్స్ కర్వ్స్ అక్రాస్ స్టేట్, లాక్డౌన్స్ ఎక్కువ ఇంపోజ్ చేస్తుంది అది. 8 PM టు 7 AM నైట్ టైం లాక్డౌన్స్ ఎక్కువ ఇంపోజ్ చేస్తుంది. 57,000 రిపోర్ట్ చేసింది మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే. 57,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయంట. అలాగే ఇండియా మొత్తానికి నిన్న ఫస్ట్ టైం 1 lakh కేసెస్ రిపోర్ట్ అయ్యాయి నిన్న ఒక్కరోజే. అలాగే జాయింట్ ఎఫర్ట్స్ నీడెడ్ ఫర్ పీస్, ఇది కూడా కొన్నిసార్లు ఏంటంటే చైనాకి ఇండియాకి కొన్ని టైస్ ఉంటాయి. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే గురించి చెప్తారు ఇక్కడ. ఓకే, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే మనకి ఇండియాకి చైనాకి మధ్యలో లైన్. ఓకే, లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకి ఇండియాకి పాకిస్తాన్కి లైన్. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్. అలాగే హూచ్ డెత్స్ స్టిల్ స్టాక్ డ్రై బీహార్. ఓకే, సో మనకి ఇప్పుడు చూడండి, మనకి లిక్కర్ని బ్యాన్ చేసి బీహార్ 5 ఇయర్స్ అయిందనమాట, దాని గురించి ఒక ఎడిటోరియల్. ఓకే, సో మన దాని గురించి ఎడిటోరియల్ అది మనకి ఇస్తున్నాడు కంప్లీట్గా. సో మనకి సో బీహార్ బ్యాన్ చేసి లిక్కర్ బ్యాన్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి సరఫరా చేయట్లే కానీ మనకి బ్యాక్డోర్ నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొంతమంది క్రిటిక్స్ వాదన ఇక్కడ. ఓకే, జస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే బీహార్ ఇస్ ద మనకి బీహార్ 5 ఇయర్స్ అయింది ఇప్పటికి ఇంప్లిమెంట్ చేసి ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్, కాబట్టి ఫెయిల్ అయిందని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు. సో ఇటువంటి మనకి చదువుకోవాలి. అలాగే డిలే ఇన్ ఫిక్సింగ్ కీ పోస్ట్ అట్ ఎపెక్స్ బాడీ రైజెస్ కన్సర్న్. సో సిబిడిటీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సిబిడిటీ అంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్కి ఎటువంటి పర్మనెంట్ మెంబర్ చైర్మన్షిప్ లేడు ఇప్పటికొచ్చి. సో దాని మీద ఎక్కువగా రోజు ఎక్కువగా వార్తలు వస్తూ ఉంటాయి. ఓకే, సో దాన్ని కూడా మనం చదువుకోవాలి. సో ఇప్పుడు మనకి సిబిడిటీ చీఫ్ ఎవరంటే పీసీ మోడీ. సో మనకి సిబిడిటీ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సర్వింగ్ ఇన్ ఎక్స్టెండెడ్ టెన్యూర్. సో ఇతను టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది ఇప్పుడు 3 మంత్స్. ఓకే, సో మనకి ముఖ్యంగా ఒక మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క మెంబర్స్ అనేది రిక్రూట్ చేసుకోవట్లేదు ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానివల్ల ఎంటైర్ రెవెన్యూ సర్వీస్ అలాగే ట్యాక్స్ బ్యూరోక్రసీ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది అనే పీసీ మోడీ అనేది చెప్తున్నారు. సో పీసీ మోడీ యొక్క టెన్యూర్ అయితే ఎక్స్టెండ్ చేయబడడం జరిగింది ఇక్కడ అని చదువుకోవాలి. సో అలాగే మనకి వెటరన్ శశికళ డైసెట్ 88. సో ఈవిడ గురించి మనకి బాలీవుడ్ యాక్టర్ అని తెలుసుకోవాలి, ఎందుకంటే రేపు ఉదయం అడుగుతారు. సో ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, బీహార్ డే March 22 వాటర్ డే నితీష్ కుమార్. అలాగే ఎస్, వెరీ గుడ్, ఎస్. ఓకే, మనకి పీసీ మోడీ ఫ్రెండ్స్, పీసీ మోడీ. ఓకే, చీఫ్. అలాగే ఎడ్యుకేట్ ద పూర్ అబౌట్ దర్ రైట్స్. సో ఇప్పుడు మనకి 48th జస్టిస్ వస్తున్నారు కదా మనకి పివి రమణ. సో మనకి ఎన్వి రమణ మనకి సండే రోజు ఏం చేశాడంటే అవేర్నెస్ క్రియేట్ చేశాడు. జూనియర్ లాయర్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాడు. ద మోస్ట్ వల్నరబుల్ ఆర్ ఆఫెన్ ద విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అట్రాసిటీస్ బై ఐదర్ ది స్టేట్ ఆర్ బై యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో ప్రతి ఒక్కరికి మనకి ఎప్పుడైతే మనకి ఈ కరెంట్ అఫైర్స్ తెలియలేదో మనకి న్యూస్ పేపర్ చదవడం వల్ల ప్రతిరోజు అన్నీ కవర్ అవుతాయి, అన్ని విధాలుగా కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి జస్టిస్ రమణ స్పీక్స్ టు యంగ్ లాయర్స్ అనమాట. సో నిన్న 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడిగాడు ఏంటంటే లాయర్స్ని ఎడ్యుకేట్ చేయమని చెప్పాడు. అంటే అందరికీ హ్యూమన్ రైట్స్ మీద అవగాహన తెలిపించండి, ముందు అవగాహన తెలిపించండి. సో ఎవరైనా కల్పించండి, ఎవరైనా మనకి ఎవరైనా ఫండమెంటల్ రైట్స్ కానీ భంగం కలిగిస్తే, ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ కానీ భంగం కలిగిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు ఉందని మర్చిపోకుండా వాళ్ళకి చెప్పండి అని చెప్పి కొంతమంది అవేర్నెస్ ఇస్తున్నాడు మనకి ఎన్వి రమణ. సో ఇలా మనకి ఎన్వి రమణ అనేది 48th CJ అని చెప్పి మనకి ఈజీగా తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
సో అది సో అది మనకి ముఖ్యంగా నైన్త్ పేజ్ యొక్క ఇంపార్టెంట్. బీజేపీ లింక్స్ తృణమూల్ లీడర్ టు స్కామ్, ఇవన్నీ పొలిటికల్ కాంబినేషన్స్ న్యూసెస్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. సో నెగ్లెక్ట్ దట్. ఎస్, అలాగే మనకి నెక్స్ట్ పేజ్కి వస్తే మనకి వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఎస్, సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి టాప్లో చూస్తే సోనియా గాంధీ కండోలెన్స్ విత్ కింగ్ ఆఫ్ కిన్ ఆఫ్ జవాన్స్. సో మనకి ఎప్పుడైనా ఇండివిజువల్ పొలిటికల్ న్యూసెస్ కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. అలాగే పీపుల్ డిస్హ్యాంటెడ్ విత్ నక్సల్స్ సేస్ ఛత్తీస్గఢ్ సీఎం. సో ఇది కూడా నక్సల్స్ గురించి మనకి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు న్యూస్లో. ఓకే, ఎప్పుడైనా నేషనల్ పార్క్స్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన పార్క్స్ ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే షా కట్స్ షార్ట్ అస్సాం విజిట్. సో అస్సాంలో మనకి విజిట్ అవ్వలేదు షాది, అమిత్ షాది. అలాగే క్యాంపెయిన్ ఎండ్స్ ఫర్ ఫేజ్ 3 ఆఫ్ బెంగాల్ పోల్స్. సో ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్ కాదు పోల్స్ గురించి. అలాగే మోడీ ఇన్సల్టింగ్ ఉమెన్ ఆఫ్ బెంగాల్ ఎలిజెస్ రుమాన్. సో మనకి మోడీ ఏం చెప్పారు, మోడీ తిట్టడా పొగిడడా అవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదు. అలాగే మన 25,000 crores పేడ్ అవుట్ అండర్ లోన్ స్కీమ్. చూడండి, మనకి ఇక్కడ మనకి ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే ఎస్సీ అండ్ ఎస్టీ బ్యాంక్స్ హ్యావ్ శాంక్షన్డ్ మోర్ దాన్ 25,000 crores అనేది ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు ఇక్కడ. సో అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఎంత బడ్జెట్ అలోకేట్ చేశారనేది కాదు కానీ, సో ఈ యొక్క అఫీషియల్గా మనకి 25,000 crores శాంక్షన్ చేశారు కదా, అది 2025 వరకు ఎక్స్టెండ్ చేశాడు. సో ఈ యొక్క పాయింట్లో మనం తెలుసుకోవాలన్నమాట. సో 20 ఈ స్కీమ్ అనేది అండర్ ది మైనార్టీస్ ఎస్సీ ఎస్టీస్ మైనార్టీస్కి 25,000 crores శాంక్షన్ చేశారు. అది 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు లోన్స్. అంటే వీళ్ళు ప్రియారిటీ సెక్టర్ లెండింగ్కి వస్తారు అనమాట. ఓకే, సో ముఖ్యంగా ప్రియారిటీ సెక్టర్ లెండింగ్స్ అనేవి మనకి ఏది ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా అగ్రికల్చర్ కానీ ఎంఎస్ఎంఎస్ కానీ ఇవన్నీ కూడా. సో అది మనకి ఇంపార్టెంట్. సో దాని నుంచి మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇవన్నీ. ఎస్, అలాగే మనకి ముందుకు వెళ్తే సో ఇక్కడ కేఎస్ఎస్ సర్జన్ తెలంగాణ. సో మనకి మండే అంటే అంత ఎక్కువ ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉండవు. జస్ట్ డైరెక్ట్గా మనకి ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ అనేది ఇంపార్టెంట్గా ఉన్నాయి ఈరోజు. సో ముఖ్యంగా స్పోర్ట్స్ న్యూస్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. ఓకే, సో మెయిన్గా ఈరోజు అంతా కూడా మనకి పొలిటికల్ న్యూసెస్, ఎందుకంటే బీహార్ పొలిటికల్ న్యూసెస్ ఎక్కువ ఉన్నాయి. బీహార్ పొలిటికల్ సీన్ అయిపోయింది కాబట్టి పొలిటికల్ న్యూసెస్ గురించి ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎడిటోరియల్స్ గురించి మీకు కొంచెం డెప్త్గా చదవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి కొంచెం డెప్త్గానే చదవాలి. ఇది తమిళనాడు ఎన్విరాన్మెంట్ ఇస్ గుడ్ పాలిటిక్స్. ఓకే, సో ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఈవెన్ డైరెక్ట్గా పాయింట్స్ ఉంటే అవన్నీ నోట్ చేసుకోవడానికి ముందు. ఓకే, సో మనకి ఇంపార్టెంట్. సో డైరెక్ట్ పాయింట్స్ అనేవి ఏమి లేవు ఇక్కడ. ద కేరళ మోడల్ అట్ ది క్రాస్ రోడ్స్. ఓకే, అంటే ప్లానింగ్లోనే ముఖ్యంగా మన కేరళ అనేది టాప్ మోస్ట్ అనమాట ప్లానింగ్లో. ఓకే, సో డెవలప్మెంట్లో కానీ ఏదైనా మనకి కేరళ ఈజ్ ద టాప్ మోస్ట్. అలాగే గోయింగ్ బియాండ్ తమిళనాడుస్ ఫ్రిబ్రీస్ నెరేటివ్. ఓకే, సో ఇది మనకి ఎడిటోరియల్స్లో మనకి ముఖ్యంగా సివిల్ సర్వెంట్స్ కానీ గ్రూప్ 1 ఆఫీసర్ కానీ ఎక్కువగా చదవాల్సిన న్యూసెస్ ఇవన్నీ. ఎస్, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ ప్లస్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. అంటే మండే అనేది జస్ట్ రివ్యూ ఇస్తారనమాట. రివ్యూ అంటే ఎవరైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. మనకి మండే జనరల్గా ఎక్కువగా ఎకానమీ రిలేటెడ్ టెర్మినాలజీస్ ఎక్కువ చూడలేం, ఎందుకంటే ఎక్కువగా మండే అనేది రివ్యూ ఇస్తారు అంతే. సో అలాగే మనకి ముఖ్యంగా P4 ఇవన్నీ కూడా పోల్స్లో ఉండేవి ఇవన్నీ కూడా పోల్స్ పేపర్స్ ఇవన్నీ. ఓకే, సో అలాగే మనకి జనరల్గా ఇది ఢిల్లీ ఎడిషన్ కాబట్టి సిటీ ఢిల్లీ న్యూసెస్ వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మొత్తం ఈ ఢిల్లీ న్యూసెస్ ఇవన్నీ కూడా మనకి ఎంత ఇంపార్టెంట్ కాదు. సో ముఖ్యంగా మనకి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఎలా చదవాలి అంటే ఫస్ట్ పేజ్ ఇంపార్టెంట్, అలాగే లాస్ట్ పేజెస్ ఈరోజు మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అది స్పోర్ట్స్ పేజ్ ఈరోజు ఇంపార్టెంట్. అలాగే కొన్ని మంది చనిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఫీల్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ పేపర్ అనేది ప్రతిరోజు బిజినెస్ పేపర్ అనేది ఇంపార్టెంట్, బట్ ఈరోజు బిజినెస్ పేపర్లో రివ్యూ ఇచ్చారు కాబట్టి ఈరోజు అంత ఇంపార్టెంట్ కాదు బిజినెస్ పేపర్. ఓకే, సో అలాగే మనం రేపు 6th April మనం పేపర్ చూద్దాం. రేపు మనం ఇంపార్టెంట్ టెక్నాలజీస్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మండే మ్యాక్సిమం మనకి అంత ఇంపార్టెంట్ ఉండవు. ఎస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ సెషన్. మనకి హిందూ పేపర్ ఎలా చదవాలి అనేది ప్రతిరోజు ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల మీకు అలవాటు చేయించడానికి ఒక చిన్న ప్రయత్నం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇవి ఒక పేపర్ ఒక 6 or 7 rupees ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని మీరు పర్చేస్ చేసుకొని మీరు చదవండి. ఇదంతా ఇంపార్టెంట్. ఎస్, 10 rupees అనేది పేపర్ అయితే ఇక్కడ ఎంత ఉంటాయో తెలియదు కానీ ఎస్ పేపర్ అనాలిసిస్ డైలీ చేస్తాను, ట్రై చేస్తాను ఫ్రెండ్స్ డైలీ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకా ఎవరైనా కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కోర్స్ పర్చేస్ చేసుకోండి.
ఓకే. సో మీకు అంతా కూడా కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో జనరల్గా కొన్ని కొన్నిసార్లు మనకి ఎన్విరాన్మెంట్ పరంగా న్యూసెస్ ఎక్కువ వస్తాయి. ఓకే, ఎన్విరాన్మెంట్ పరంగా న్యూసెస్ ఎక్కువ వస్తాయి, ఆ న్యూసెస్ అనేది ఎక్కువగా చదువుకోవాలి మనం, ఆ టైప్ ఆఫ్ న్యూసెస్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. సో ఇలాగ మనం రోజు మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఎస్, సాయి కబడ్డీ మనం బిట్స్ కూడా ప్రిపేర్ చేయడానికి చూస్తాను. ఒక వీక్లీ వీక్లీ బిట్స్ అయితే చేస్తాను, కంపల్సరీ చేస్తాను. వీక్లీ వన్స్ ఒకసారి బిట్స్ అయితే తయారు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.